హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, నా ఛానల్ కనుక మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో యూజ్ ఆఫ్ డెఫినెట్ ఆర్టికల్, యూజ్ ఆఫ్ ది డెఫినెట్ ఆర్టికల్ ఏంటి అనేది మనం చూద్దాము. సో ఇంతకుముందు వీడియోలో మనం ఆల్రెడీ యూజ్ ఆఫ్ ది ఇండిఫినెట్ ఆర్టికల్ ARN అనేది మనం ఆల్రెడీ చూసాము వీడియో. సో ఈ వీడియోలో మనం ఇండెఫినెట్ ఆర్టికల్ యూజ్ ఆఫ్ డెఫినెట్ ఆర్టికల్ యూసేజ్. సో ఆర్టికల్స్లో ఉన్న రెండు ఆర్టికల్స్లో ఇండెఫినెట్ ఆర్టికల్ ARN, డెఫినెట్ ఆర్టికల్ ది. సో ఈ దీని సెంటెన్సెస్లో ఎక్కడ యూజ్ చేస్తాము? సో ఫస్ట్ దాని ప్రైమరీ పర్పస్ ఇన్ ఇట్స్ ఒరిజినల్ సెన్స్, ఏదైతే ఒక పర్టికులర్ పర్సన్ గురించి కానీ, థింగ్ గురించి కానీ మనం మాట్లాడేటప్పుడు, సో అలాంటి సందర్భంలో మనం దీన్ని యూజ్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్, ఐ హేట్ ది ఫెలో, అంటే సమ్వన్ హి డిస్లైక్స్. సో పర్టికులర్ పర్సన్ గురించి మనం చెప్తున్నాము, ఐ హేట్ దట్ ఫెలో, ఐ హేట్ ది ఫెలో. సో అలాగే లెట్ అస్ గో టు ద ప్లే గ్రౌండ్. సో డైలీ రిటర్న్గా వాళ్ళు ఏదైనా ఒక చోటుకి వెళ్తున్నారు రిఫ్రెష్మెంట్స్ కోసం అన్నప్పుడు, సారీ గేమ్స్ కోసం అన్నప్పుడు పర్పస్లో, సో ఆ పర్టికులర్ ప్లేస్ గురించి మాట్లాడుతున్నారు. సో అగైన్ డైలీ రొటీన్లో అన్నప్పుడు, లెట్ అస్ గో టు ద ప్లే గ్రౌండ్. సో ఎప్పుడు వాళ్ళు వెళ్ళారు డైలీ రొటీన్ ప్లేస్కి గురించి మాట్లాడినప్పుడు. సో ఇలాగా అలాగే ఇంకొక యూసేజ్, ప్రైమరీ యూసేజ్ ఆఫ్ ఆర్టికల్ ది. సో ఆల్రెడీ ఏదైతే ఒక వస్తువు గురించి, విషయం గురించి మనం మాట్లాడినప్పుడు, సో దాన్ని రిపీట్ చేసినప్పుడు, అంటే ఆల్రెడీ రిఫర్ చేయబడిన విషయం గురించి మనం రెండోసారి మాట్లాడేటప్పుడు అలాంటి సందర్భాల్లో మనం దీన్ని ప్లేస్ చేస్తాము వాటి ముందు. సో ఎగ్జాంపుల్ చూడండి, ఎలా అంటే, యు హ్యావ్ సీన్ ఎ మ్యాన్ డ్రైవింగ్ ఏ కార్ విత్ ఏ ఉమెన్ అండ్ చైల్డ్ ఇన్ ఇట్. సో అదే అంటే మనం ఇంట్రడ్యూస్ చేసాము, ఇప్పుడు ఫస్ట్ టైం యూజ్ చేసాము. సో కాబట్టి మనం ఏ మ్యాన్ ఏ ఉమెన్, సో ఇలా చెప్పాము. కానీ తర్వాత అదే కంటిన్యూషన్లో, అంటే అదే స్టోరీని మనం పారాగ్రాఫ్లో కంటిన్యూషన్ చేసేటప్పుడు, నెక్స్ట్ టైం చెప్పేటప్పుడు, సో ఆల్రెడీ ఇంట్రడక్షన్ అయిపోయింది, ఒకసారి చెప్పేసాము, రెండోసారి చెప్పాలి వాళ్ళ గురించి సేమ్ అన్నప్పుడు చూడండి, ద మ్యాన్ ఇస్ డ్రైవింగ్ ద కార్ and the woman is holding the child. సో ఇంతకు ముందు కూడా మనం ఆల్రెడీ ఒక ఎగ్జాంపుల్ చెప్పాము. సో ఏదైతే ఒక విషయం గురించి ఆల్రెడీ మనం ముందు మాట్లాడేసినప్పుడు, సో తర్వాత మళ్ళీ అగైన్ రిపీటెడ్గా అదే విషయం గురించి మనం చెప్పాల్సి వచ్చినప్పుడు దీన్ని యూజ్ చేస్తాము. ఎలా అంటే, ఐ సా అన్ ఎలిఫెంట్ ఇన్ ద ఫారెస్ట్ అండ్ ఎలిఫెంట్ వాజ్ వెరీ బిగ్. సో అంటే స్టార్టింగ్ చెప్పేటప్పుడు చూడండి, ఐ సా ఎన్ ఎలిఫెంట్ అని చెప్పాము. సో దాన్ని రిపీటెడ్గా మళ్ళీ దాని గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు ద ఎలిఫెంట్ అన్నాము, ది ఎలిఫెంట్ వాజ్ వెరీ బిగ్. సో అలాగే సేమ్ అలాంటి ఎగ్జాంపుల్ ఇది. సో ఇది ప్రైమరీ యూసేజ్ ఆఫ్ ఆర్టికల్ ది. సో ఏదైతే డిఫరెంట్ ఆర్టికల్ మెయిన్ యూసేజ్, ప్రైమరీ యూసేజ్ ఇది. సో అలాగే ఇక నెక్స్ట్ ఇంకా కొన్ని యూసేజ్లు చూద్దాము డిఫరెంట్ ఆర్టికల్ ది గురించి. సో ఇది ప్రైమరీ పర్పస్ ఆఫ్ యూసేజ్. అలాగే ఇక నెక్స్ట్ యూసేజ్ మనం చూద్దాము. సో బిఫోర్ ఏ కామన్ నౌన్ టు రిప్రజెంట్ ఇట్స్ హోల్ క్లాస్, అంటే ఏదైనా ఒక కామన్ నౌన్ ఉంది కనుక మనం దీన్ని
ప్లేస్ చేసినట్టయితే, సో అది ఆ జాతి మొత్తాన్ని రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. సో ఎట్లా అంటే, ఎగ్జాంపుల్ సోయిమా, ది కౌ ఈజ్ ఏ యూజ్ఫుల్ యానిమల్. సో దట్ మీన్స్ ఆల్ ది కౌస్ ఆర్ యూజ్ఫుల్ యానిమల్స్, దట్ ఈస్ ద మీనింగ్. సో కానీ ఇది సింగులర్ కామన్ నౌన్ ముందు, సో ఈ కౌ ముందు మనం చూడండి డెఫినెట్ ఆర్టికల్ ది ప్లేస్ చేసేసరికి, సో దాని మీనింగ్ సెంటెన్స్ మీనింగ్ ఆల్ ది కౌస్ ఆర్ యూజ్ఫుల్ యానిమల్స్ అనే సెన్స్లో మనం దాన్ని చెప్పినప్పుడు దీన్ని యూజ్ చేస్తున్నాము, కౌ ముందు ప్లేస్ చేసాము. అలాగే హార్స్, ది హార్స్ ఈజ్ ఏ నోబుల్ యానిమల్, అంటే దాని సెంటెన్స్ మీనింగ్ ఎలా మారిందంటే ఆల్ ది హార్సెస్ ఆర్ నోబుల్ యానిమల్స్. హార్స్ అనే కామన్ నౌన్ ముందు దీ ప్లేస్ చేసినప్పుడు దాని సెన్స్, దాని మీనింగ్ అంటే అలాంటి ఉద్దేశంలో మనం మాట్లాడాలి అన్నప్పుడు, సో దీన్ని ప్లేస్ చేసాము ఆ కామన్ నౌన్ ముందు. సో ఇది ఇంకొక యూసేజ్ డెఫినెట్ ఆర్టికల్ కోసము. అలాగే ఇంకా నెక్స్ట్ బిఫోర్ సీస్, గల్ఫ్స్, ఓషన్స్, రివర్స్, గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్, సో అలాగే గ్రూప్ ఆఫ్ కంట్రీస్, అలాగే డెజర్ట్స్ కూడా. సో గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్, బేస్, రివర్స్, ఓషన్స్, సో అలాగే ఇంకా మౌంటైన్ రేంజెస్, సో వీటి ముందు కూడా మనం ఆర్టికల్ దీని ప్లేస్ చేస్తాము, మౌంటైన్ రేంజెస్. సో నాట్ బిఫోర్ సింగిల్ మౌంటైన్ బట్ మౌంటైన్ రేంజెస్, అంటే ఎలా అంటే ది హిమాలయాస్, వి సే ది ఆల్ప్స్. సో అలా అంటే ఎక్కువ పర్వతాలు కలిసి ఒక మౌంటైన్ రేంజ్గా మనం చెప్పేటప్పుడు వాటి ముందు, ఆ పేర్ల ముందు మనం ది యూజ్ చేస్తాము, అంటే ది హిమాలయాస్, ది ఆల్ప్స్ అట్లాగా. సో అలాగే ఆ సీస్ ముందు అంటే ది గంగా సీ, ది రెడ్ సీ, సో అట్లాంటివి యూజ్ చేసినప్పుడు, సారీ ది గంగా రివర్ అంటే రివర్స్ ముందు ది గంగా రివర్, ద బ్రహ్మపుత్ర రివర్ అలాగే సీస్ ముందు ది రెడ్ సీ, ది ఇండియన్ ఓషన్ అంటే ఓషన్ ముందు, ది బే ఆఫ్ బెంగాల్ అంటే మహాసముద్రాల ముందు, సముద్రాల పేర్ల ముందు, అలాగే నదుల పేర్ల ముందు, ఇలాంటి వాటి ముందు మనము దీన్ని యూజ్ చేస్తాము. అలాగే గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ అంటే ది మాల్దీవ్స్, ది లక్షద్వీప్, సో ది అండమాన్ నికోబార్ ఐలాండ్స్, సో అట్లా అంటే ఒక గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ కింద ఉన్నప్పుడు మనం వాటి ఆ పేరు ముందు మనం ఆర్టికల్ దీన్ని చేర్చి కంపల్సరీ వాడతాము. అలాగే గ్రూప్ ఆఫ్ కంట్రీస్, ఫర్ సపోజ్ ది యుఎస్ఏ, సో యుఎస్ఏ అనేది అన్ని రకాల స్టేట్స్, కొన్ని రకాల స్టేట్స్ కలిపి ఒక కంట్రీగా మనం చూస్తాము, అందుకనే ఇది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అని చెప్తాం కాబట్టి. సో అలాంటి గ్రూప్ ఆఫ్ కంట్రీస్ ముందు ది యుఎస్ఏ, ది యూకే, సో యునైటెడ్ కింగ్డమ్ అనేది మూడు కంట్రీస్ కలిపి ఒక గ్రూప్ కింద ఉంటుంది యునైటెడ్ కింగ్డమ్ అనేది. సో అలాంటి వాటి ముందు వి యూజ్ ది యూకే, విసే. అలాగే డిజర్ట్స్, ది థార్ డిజర్ట్, ది సహారా డిజర్ట్, సో అట్లాగా. అలాగే మనం యూజ్ చేసినప్పుడు వి ప్లేస్ ఆర్టికల్ ది. అలాగే ఇంకా ఎక్కడ అంటే బిఫోర్ సూపర్లేటివ్స్, సో అంటే ఎట్లా అంటే ది బెస్ట్, ది వర్స్ట్, సో ఇలాంటప్పుడు ది స్ట్రాంగెస్ట్, ది వీకెస్ట్, సో అట్లాంటివి యూజ్ చేసినప్పుడు మనం సూపర్లేటివ్ డిగ్రీస్ యూజ్ చేసినప్పుడు కంపల్సరీ వాటి ముందు ఆర్టికల్ ది ఆర్టికల్ ప్లేస్ చేస్తాము. అలాగే ఇంకా బిఫోర్ ఆర్డినల్స్, దట్ మీన్స్ ర్యాంక్స్, అంటే ది ఫస్ట్, ది సెకండ్, ది 51st, ది 63rd, సో అట్లా. అలాగే వాటిని యూజ్ చేసిన సందర్భాల్లో కూడా వాటి ముందు కూడా మనం ఆర్టికల్ని ప్లేస్ చేసేది డెఫినెట్ ఆర్టికల్ దీన్ని ప్లేస్ చేస్తాము. సో ఇంకా కొన్ని యూసెస్ ఉన్నాయి దీనికి.
అలాగే నెక్స్ట్ బిఫోర్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే ఎలా అంటే ది గిటార్, ది వైలిన్, ది వీణా. సో అట్లా అంటే ఈ ప్లేస్ ద గిటార్ వెల్, అతను గిటార్ బాగా ప్లే చేస్తాడు అని చెప్తాము, కానీ గిటార్ ముందు మాత్రం కంపల్సరీ దీన్ని ప్లేస్ చేస్తాము ఆర్టికల్ని. అలాగే బిఫోర్ ఎడ్జెక్టివ్స్, బిఫోర్ ఎడ్జెక్టివ్స్ టు మేక్ దెమ్ కామన్ నౌన్, టు మేక్ దెమ్ నౌన్. సో ఎట్లా అంటే ద రిచ్ షుడ్ హెల్ప్ ది పూర్, సో అంటే ఎప్పుడైతే మనం చూడండి రిచ్ అంటే ది ది ప్లేస్ చేసాము అక్కడ, దాని మీనింగ్ ఏమైందంటే రిచ్ పీపుల్, సో ఆల్ ది రిచ్ పీపుల్ షుడ్ హెల్ప్ ఆల్ ది పూర్ పీపుల్. సో ఇట్లా మనము ఇంకొక యూసేజీ, సో ఎప్పుడైతే రిచ్ ముందు ది పెట్టేసరికి అది ది రిచ్ పీపుల్ అయిపోయింది. అలాగే సో చూడండి ది ఫ్రెంచ్ డిఫీటెడ్ ది ఇంగ్లీష్, సో ఇక్కడ ఏంటంటే ఫ్రెంచ్ పీపుల్ని, ఫ్రెంచ్ పీపుల్ ఇంగ్లీష్ పీపుల్ని ఓడించేశారు. సో ఫ్రెంచ్ ముందు ఎప్పుడైతే మనం ది చేర్చామో, సో ది ఫ్రెంచ్ అన్నప్పుడు అది ఫ్రెంచ్ ఆల్ ది ఫ్రెంచ్ పీపుల్ ఇట్టాం. సో ఇలాంటప్పుడు కూడా మనము దీన్ని యూజ్ చేస్తాము. అలాగే ఇంకా ఎక్కడైతే విత్ కంపారిటివ్స్, అంటే ఎట్లా అంటే ది మోర్ ది మెరియర్, ద మోర్ బై హౌ మచ్ మోర్ వి హ్యావ్ ద అండ్ హౌ మచ్ బై హౌ మచ్ మోర్ వీ విల్ బి మెరియర్, అంటే మనం ఎంత ఎక్కువగా పొందగలిగితే మనం అంత ఎక్కువ హ్యాపీగా ఉండగలుగుతాము. అంటే చూడండి మోర్ అనే ఎడ్జెక్టివ్ ముందు ది ప్లేసెస్కి ది మెరియర్, సో బై హౌ మచ్ మోర్ అండ్ హౌ మచ్ వి మోర్ వీ గెట్ అనేది దాని మీనింగ్ కింద మారిపోయింది. మోర్ అనే ఎడ్జెక్టివ్ ముందు దీన్ని ప్లేస్ చేయడం వల్ల ది మోర్ ది మెరియర్. అలాగే ది హయ్యర్ యు గో ద లెసర్ ఎయిర్ యూ విల్ మీట్, అంటే మనం ఎత్తుకు వెళ్ళే కొద్దీ కూడా మనం తీసుకునే ఆక్సిజన్, మనం గాలి తీసుకునే గాలి అవైలబిలిటీ, ఆక్సిజన్ అవైలబిలిటీ విల్ బి లెస్ దెన్. సో అలాంటి మీనింగ్స్లో వాడినప్పుడు కంపారిటివ్స్లో కూడా మనం దీన్ని యూజ్ చేస్తాము. అలాగే ఇంకొక యూసేజీ టు గివ్ ఎ వర్డ్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ సూపర్లేటివ్, ది స్ట్రెంగ్త్ ఆఫ్ సూపర్లేటివ్ అంటే ఒక వర్డ్ ముందు మనం దీన్ని ప్లేస్ చేసినప్పుడు ఒక సూపర్లేటివ్కి ఎలాంటి ఫోర్సు స్ట్రెంగ్త్ వస్తుందో అలాంటిది, అంటే ది ఫైనెస్ట్ అని మనం ఎట్లయితే దానికి ఎంత ఫోర్స్గా మనం అంటే దిస్ దట్ విల్ బి ద బెస్ట్ అనేటట్టు మనం చెప్పాలి అంటే, సో ఆ వర్డ్ ముందు మనం దీ ప్లేస్ చేసినప్పుడు ఆ వర్డ్కి ఒక సూపర్లేటివ్ ఉన్నంత స్ట్రెంగ్త్ ఫోర్స్ కూడా రావడం జరుగుతుంది. అంటే ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం, where is the word in a sentence, so chudandi word mundu the place cheyadam valla where is the word ante that is the main word in a sentence, ante aa force ni adi chala important ane force ni manam ivvali annapudu so dan mundu the place chesamu. So alage inkoka exam inkoka usage ekkade ante బిఫోర్ హోలీ బుక్స్, బిఫోర్ హోలీ బుక్స్ అంటే ది రామాయణ, ది బైబిల్,
ది పురాణాస్, ది వేదాస్. సో అట్లాంటి సందర్భాల్లో యూజ్ చేయాలన్నప్పుడు మనం బిఫోర్ హోలీ బుక్స్ పేర్ల ముందు మనం కంపల్సరీ దీని ప్లేస్ చేస్తాము. అలాగే న్యూస్ పేపర్స్ పేర్ల ముందు కూడా ది హిందూ, ది డెక్కన్ క్రానికల్, ది టైమ్స్ ఆఫ్ ఇండియా, సో అట్లా కూడా మనం యూజ్ చేస్తాము దీని. అలాగే ఇంకా ఇంకొక మెయిన్ యూసేజ్ బిఫోర్ యూనిక్ థింగ్స్, సో ఇది చాలా ఇంపార్టెంట్ యూసేజ్. సో యూనిక్ థింగ్స్ అంటే ఏంటి? యూనిక్ థింగ్ అంటే వన్ ఆఫ్ ఇట్స్ కైండ్, అంటే అసలు అలాంటిది ఇంకొకటి లేనే లేదు, ఓన్లీ వన్, వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఓన్లీ, అలాంటి వాటిని మనం యూనిక్ థింగ్స్ అంటాము. సో అలాంటి వాటిని సెంటెన్స్లో మనం రాయాలి అన్నప్పుడు దాని ముందు మనం ఆర్టికల్ దీన్ని ప్లేస్ చేస్తాము. వీటికి ఏదైనా ఉదాహరణ చూడాలంటే చూడండి, ది మూన్, ది ఎర్త్, ది స్కై. సో వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ అంటే అలాంటిది అసలు ఇంకొకటి లేనే లేదు అని చెప్తున్నాము. సో అది ఏదైనా కావచ్చు, ఇట్ మే బి వెరీ బిగ్, వెరీ హ్యూజ్, ఏదైనా సరే, ఒక ఇన్వెన్షన్ కావచ్చు, లేదంటే ఒక పెద్ద షిప్ కావచ్చు. సో ఎనీథింగ్, ఎనీథింగ్ యూనిక్, దాని ముందు మనం దీన్ని ప్లేస్ చేస్తాము. అలాగే చూడండి, ఎనీథింగ్ రాయల్ ఆల్సో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, సో ఇలాంటివి. అలాగే ది సాలార్జంగ్ మ్యూజియం, సో అలాగే బిఫోర్ ప్లానెట్స్ కూడా, సో దే ఆర్ ఆల్సో యూనిక్ థింగ్స్. కాబట్టి ది వీనస్, ది జూపిటర్, సో ఇలాంటివి కూడా మనం ముందు ది ప్లేస్ చేస్తాము. సో ఎనీ యూనిక్ థింగ్, సో మనం ఆల్రెడీ ఎగ్జాంపుల్స్ కూడా చెప్పాము. అలాగే చూడండి, ది టైటానిక్, సో ఇలాంటిది ఏదైనా సరే, ఎక్కడైనా సరే, మనం ఏ సందర్భంలో అయినా సరే, యూనిక్ థింగ్ అనేది ఏదైనా సరే, ఓన్లీ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్, అలాంటిది అసలు ఇంకొక చోట లేదు, ఇంకొకటి లేనే లేదు అనే సందర్భంలో మనం కంపల్సరీ అలాంటి వాటి ముందు, అలాంటి వాటి పేర్ల ముందు, అలాంటి వర్డ్స్ ముందు కూడా మనం దీన్ని ప్లేస్ చేయడం అనేది జరుగుతుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా డెఫినెట్ ఆర్టికల్ ది యూసేజెస్ సెంటెన్సెస్లో ఎక్కడెక్కడ మనం ది ఆర్టికల్ని ప్లేస్ చేస్తాము, యూజ్ చేస్తాము అనేది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.